ఏం జరు తెలియక ఏదో ఒకటి రిలీజ్ చేశారు దీనికి పిల్లికి ఎలక సాక్ష్యం లాగా ఇంకా ఉన్నాడు ఆయన పేరు మనందరం తెలిసిన వ్యక్తి శ్రీ వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడు టీటీడీ పైన నిత్యం పోరాడుతూ ఉంటాడు ఆయన ఆయనే మన బీజేపీ నేత భవన్ ప్రకాష్ రెడ్డి ఆయన ఏ అధికారంతో నిన్న మీడియాతో మాట్లాడుతూ శ్రీవాణి ట్రస్టుల్లో ఏ తప్పులు లేవని చెప్పడానికి క్లీన్ చిట్ ఇవ్వడానికి ఆయన ఎవరు ఆయన ఏమైనా టీటీడీ వైవీ సుబ్బారెడ్డికో ధర్మారెడ్డికో అధికార ప్రతినిధా లేదా బీజేపీకి అధికార ప్రతినిధా అడుగుతున్నావు నేను చాలాసార్లు శ్రీవాణి ట్రస్ట్ కొన్నా నేను కూడా నా సమాధానం చెప్పాలి కదా శ్రీవాణి ఇద్దరు ఏం తప్పులు జరగలేదు కొంతమంది రాజకీయ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అని చెప్పారు అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు కన్నా అవగాహన గల నాయకుడు పవన్ ప్రకాష్ రెడ్డి ఒకటి ఆయన శ్రీవాణి ట్రస్ట్ విషయంలో ఎప్పుడైతే మేము గల ఎక్కువామో ధర్మారెడ్డి టెన్షన్ పడ్డాడు సుబ్బారెడ్డి టెన్షన్ పడ్డాడు తర్వాత టెన్షన్ పడింది ఎవరంటే పవన్ ప్రకాష్ రెడ్డి అర్థం కాల ఎందుకు టెన్షన్ పడుతున్నాడు ఏమైనా లావాదేవీలు ఉన్నాయా శ్రీవాణి ఆయనకు కూడా వైసీపీ నాయకులు ఒకరున్నోరికి మాట్లాడాలి మనం చూసుంటాం శ్రీవాణి ట్రస్ట్ మీద ఇంత ఇష్యూ జరిగితే స్థానిక ఎమ్మెల్యేలు కానివ్వండి మంత్రులు కానివ్వండి ఎవ్వరు ఒక మాట కూడా మాట్లాడలేదు ఈయన ఎందుకు మాట్లాడుతున్నాడు ఏ అంత అవసరం ఈయనకి ప్రజలకు అనుమానం ఉంది ఈయన అధికార ప్రతినిధి బీజేపీకే ధర్మారెడ్డికే సుబ్బారెడ్డికే ఈరోజు బీజేపీలో అడుగుతున్నాం మేము ఇది భాను గారి స్టాండా బీజేపీ స్టాండా సోమవీరాజు గారు తెలియకుండా మాట్లాడతారా పార్టీ అధ్యక్షుడు కదా నిత్యము వెంకటేశ్వర స్వామి హిందూ దేవాలయం కాపాడుతాం హిందూ మతాన్ని కాపాడతామంటారు ఈరోజు ఇష్యూని ఎలకేసుకొచ్చి నేను చూశాను నాకు ఈవో గారు అన్ని చూపించారు లెక్కలంతా క్లియర్గా ఉన్నాయంటే సార్ మాకు చూపించి ఈవో గారు అపాయింట్మెంట్ ఇండి మాకు కూడా జనసేన పార్టీ వాళ్ళు వస్తాము మీరు ఏదైతే బాను గారు చూపించారో ఆయన ఏం చూశాడు మాకు చూపించేది మేము కూడా లెక్కలు చూస్తాం ఆ లెక్కలు మేము మాట్లాడతాం అప్పుడు ఒప్పుకుంటాం క్లియర్గా ఉందనేసి ఈయన ఒకలా తీవడానికి ఈయన ఎవరు ఇదేమైనా టీటీడీ బిజినెస్ అధికారా టీటీడీ పిఆర్ఓనా ఎలా ఉందంటే పరిస్థితులు ఆయన మీడియా ముందు మాట్లాడాడు అప్పటి నుంచి చాలా మంది కూర్చుని అడుగుతున్నారు భాను ప్రకాష్ రెడ్డి ఏమైనా టీటీడీలో అకౌంట్స్